అందము మోసకరము. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. సామెత. మనము దృష్టి కేంద్రీకరించుచున్నది ఎంతో ప్రాముఖ్యత కలిగినది. బాహ్య రూపము లోపరహితముగా ఉండాలని ప్రయాసపడితే మనము తీవ్రంగా నిరాశపరచబడతాము. మన వెంట్రుకలు ఒక దినమున సరిగా ఉంటాయి, మరొక దినమున సరిగా ఉండవు. మన ముఖము ఒక రోజున నిర్దోషముగా ఉంటుంది, మరొక రోజున కళంకముతోనూ ముడతలు పడినట్టు ఉంటుంది. కొత్త బట్టలు చక్కగా ఉంటాయి, కానీ అవి ఒకనొక దినానికి కళావిహీనంగా మాసిపోయినవిగాను తయారవుతాయి. బాహ్యంగా కనిపించేది ఏదీ శాశ్వతముగా ఉండదు, అది వెలసిపోయి గతించే తాత్కాలికమైనది మాత్రమే. కానీ నిలిచి ఉండేది ఒకటి కలదు, అది మనలో ఉన్న ఆత్మయే. మన ఆత్మ దేవునితో సరియైన సంబంధమును కలిగి ఉంటే మనం ప్రకాశిస్తూ ఉంటాము. మన జీవితాలు ఆయన చిత్తమునకు అనుగుణంగా నడుచుకొనినప్పుడు మనము అంతరంగములో నూతనపరచబడతాము. మనము ఆయన రూపంలోనికి మార్చబడతాము. తత్ఫలితముగా దేవునికి ఇష్టులముగా ఉంటాము. అపొస్తలుడైన పౌలు, శారీరక వ్యాయామం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కానీ నిజమైన నిలిచి ఉండే ప్రయోజనాలు ఆత్మీయ ఎదుగుదల నుండి మాత్రమే వస్తాయి అని చెప్పాడు. ఇలా ఉన్నా ఎలా ఉన్నా కూడా దేవుడు ఒక వ్యక్తిని ఎలా వాడుకుంటారనేది ఈ యొక్క చిన్న జీవితం ద్వారా చూద్దాం. అలాంటి ఒక యవనస్తురాలి యొక్క జీవితము ఎంతో ఆదర్శవంతంగా నిలిచిపోయిన జీవితము. ఈమె ఒక బ్రాహ్మణ లెక్చరర్కి జన్మించింది. ఒకనొక రోజున ఆ బ్రాహ్మణ లెక్చరర్ దైవ సేవకుడి దగ్గరకు వచ్చి, మా అమ్మాయికి బాలేదుండి ప్రార్థన చేస్తారా అని అడిగారు. అప్పుడు ఆయన, పరిచర్య ముమ్మరంలో ఉండటం వలన, వీలు కుదరకపోవటం వలన పాపను పలానా మీటింగ్కి తీసుకురండి, ఈరోజు సాయంత్రం ఆ మీటింగ్ ఉంది, అక్కడ నేనే ప్రసంగిస్తాను, వాక్యము వినొచ్చు, వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేస్తాను అన్నారు. ఆ లెక్చరర్ అలాగే వాళ్ళ యొక్క అమ్మాయిని తీసుకొని వచ్చారు, ప్రార్థన చేస్తామన్నారు. ఏమైందండి ఈ అమ్మాయికి అని అడిగారు ఆ లెక్చరర్ని. ఆ లెక్చరర్ ఇచ్చిన సమాధానం, ఇది కోటి మందిలో ఒకరికి వచ్చే జబ్బండి. ఎలా ఉంటుందంటే మెడ దగ్గర నుండి కాళ్ళ వరకు కూడా ఏమీ పనిచేయవండి, ఇది ఏమకున్న లోపం అని చెప్పారు లెక్చరర్. అయితే ఆ దైవ సేవకుడు ఆ యవనస్తురాలు వైపు చూస్తూ, ఏమని ప్రార్థన చేయమంటావమ్మా అన్నారు. ఆమె మూడు విషయములను కోరింది. మొదటిగా, అన్నా నేనంటే నా తండ్రికి చాలా ఇష్టం, అందుకే అడగగానే బైబిల్ తీసుకొచ్చారు. నేను బైబిల్లో వాక్యం చదువుతూ ఉంటాను, కానీ కొన్ని వాక్యాలు అర్థం కావు, మరి ఉత్తరాలు రాసి మీకు పంపిస్తూ ఉంటాను, దానికి సమాధానం చెప్తారా అని అన్నది ఈ యవనస్తురాలు. వెంటనే దైవ సేవకుడు, చెప్తానమ్మా, ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నారు. రెండవదిగా ఆ యవనస్తురాలు, అన్నా నా తండ్రికి నేనంటే చాలా ఇష్టం, అందుకే బైబిల్ తీసుకొచ్చారు. బైబిల్ చదువుతారు కూడా, కానీ బైబిల్ని నమ్మడు. బైబిల్ని నమ్మి అందులో ఉన్న వాక్యాల్ని అంగీకరించి గ్రహించి నా తండ్రి మారుమనసు పొందాలని ప్రార్థన చేయండి అన్నా అని అడిగింది ఆమె. వెంటనే ఆ దైవ సేవకుడు, తప్పకుండా అమ్మా, ఇంకా ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఆ యవనస్తురాలు మూడవదిగా, అన్నా నా తల్లి నా తమ్ముడు అప్పుడప్పుడు వచ్చి దేవుని వాక్యాన్ని వింటారు, మరి వాళ్ళు కూడా మారుమనసు పొందాలని దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేస్తారా అన్నది యవనస్తురాలు. వెంటనే ఈ దైవ సేవకుడు ఇలా అనుకున్నారు, బాహ్యంగా ఈమె యొక్క శరీరం ఇలా ఉన్నా కూడా ఆమె ఆత్మీయ సౌందర్యంను గురించి ఆలోచిస్తుంది. ఈమెకు నేనేదో ప్రార్థన చేద్దామని వచ్చాను, కానీ
నాకు ఒక పాఠాన్ని నేర్పించింది అని అన్నారు ఆ దైవసేవకుడు. ఇలా ఈమె యొక్క జీవితం వలన 800 మంది మారుమనసు పొంది క్రీస్తును అంగీకరించగలిగారు. ఈమె యొక్క బాహ్య శరీరము ఏమాత్రము క్రీస్తు వైపుకు నడిపించలేదు, కానీ ఆమె ఆత్మీయతలో ఉన్న ఆ ఆత్మీయ సౌందర్యము 800 క్రీస్తు వైపుకు తరలించింది. మరి నీవు నేను బాహ్య రూపం మీద దృష్టిని కేంద్రీకరించి ఉంటున్నామా, లేక నెమ్మదిగా మృదువైన ఆత్మలో కనబడే ఆత్మీయ సౌందర్యాన్ని అంతరంగ సౌందర్యాన్ని వెదుకుచున్నామా?